హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడు ఎగ్లెస్ స్పాంజీ కేక్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి అది ఎలాగనేది మీకు చూపిస్తాను రండి నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను షుగర్ వేసుకున్నానండి వన్ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకున్న తర్వాత నేను అందులోనే కప్ హాఫ్ కప్పు పెరిగేసుకున్నానండి హాఫ్ కప్పు అని కూడా కాల్చేప్పుడు ముక్కాల కప్పు నేను షు పెరిగేసుకున్నాను పెరిగేసుకుని బాగా అది మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకుని అది షుగర్ అనేది మనకి బాగా కరిగిపోవాలండి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కరక్కుండా చేసుకుంటే మధ్యలో అంత బాగా రాదు అందుకని బాగా షుగర్ అనేది బాగా కరిగిపోవాలి అది నేను కొద్దిసేపు పక్కన పెట్టుకొని మీరు విస్కట్తో కానీ లేదంటే స్పూన్తో కానీ హ్యాండ్ బ్యాండ్లర్తో కానీ మీరు దాని చేసుకోవచ్చు కరి బాగా కలుపుకోవచ్చు నేను నేను మిస్కప్తో బాగా క్లీన్గా కలుపుకున్నానండి నాకు అనేది షుగర్ అనేది కరిగిపోయింది నేను ఇప్పుడు నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క నేను నిమ్మకాయ అనేది పిండుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను అంటే మనకి పుల్లటి పెరుగుతోనే మనకి కేక్ అనేది బాగా వస్తుందండి నాకు దగ్గర టీయటి పెరుగు ఉంది అప్పుడే పేర్కొన్న పెరుగు అది అందువల్ల నేను అందులో నిమ్మకాయ వేసుకోవాల్సి వచ్చింది మీరు పుల్లటి పెరుగు ఉంటే నిమ్మకాయ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను తీయటి పెరుగు కాబట్టి నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నాను నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత బాగా క్లీన్గా కలుపుకోవాలండి నీట్గా కలుపుకున్న తర్వాత అందులో నేను ఫ్రీడమ్ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చండి నేను రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నా దగ్గర బటర్ లేదు అందువల్ల రిఫైండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీరు కూడా మీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి అది బాగా క్లీన్ నీట్గా కలర్ కలిసిపోవాలండి మనకి బాగా కలిసేదాకా నేను బాగా నీట్గా కలుపుకుంటున్నాను ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు నాకు క కలిసిపోయింది కదా నేను మైదా అండి టూ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను నేను మైదా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను కదా అండి అందువల్ల నేను టూ అండ్ హాఫ్ షుగర్ కప్పు మైదా యాడ్ చేసుకుంటున్నాను మైదా యాడ్ చేసుకొని జల్లించుకుంటున్నాను దాంట్లో ఏమైనా ఉండలు ఉన్నాం మనకి బాగా అనేది ఉంటే దానికి పర్ఫెక్ట్గా మనకి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది వన్ అండ్ హాఫ్ కప్పు నేను యూజ్ చేసుకుంటున్నానండి అందులోనే నేను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవి దాంట్లోనే వేసుకొని మిక్స్ చేసుకొని బాగా జల్లెడి పట్టుకుంటున్నాను జల్లెడి పట్టుకున్న తర్వాత చెప్పబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి అండి పక్కన ఆల్ అని వస్తుంది దాన్ని ఏమన్నా క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ మీకు పెడితే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ వస్తాయి ఇప్పుడు మనం జల్లించుకోవాలండి ఏమన్నా ఉన్నా మీకు ఏం లేకుండా జల్లించుకుంటే మొత్తం పర్ఫెక్ట్గా పిండి అనేది బాగా జరుగు దిగుతుంది ఇప్పుడు మనము కేక్ అనేది బాగా కలుపుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథల్లోనే కలుపుకుంటే కేక్ అనేది మనకి ఫర్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను ఎట్లా కలుపుకుంటున్నాను కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో కలుపు కలుపుకుంటున్నాను మీరు అట్లాగే కలుపుకోండి కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిండి ఏమన్నా కొంచెం గట్టిగా ఉంటే మనకి కాచి చల్లార్చిన మిల్క్ ఉంటాయి కదా అండి అవి మనకి పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు అవి పోసుకో అవి పోసుకొని మనం కలుపుకుంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు విస్కర్ లేకపోతే స్పూన్తోన్నా నీట్గా కలుపుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లేదంటే మిక్సీ అన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అదన్న యూస్ చేసుకున్నా ఏం పర్లేదండి చాలా బాగా వస్తుంది మిక్సీతో మిక్సీలో వేసుకుంటే చూడండి ఇట్లా నాకు నేను ఇట్లా కలుపుకున్నాను నాకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ బ్యాటర్ అనేది ఇప్పుడు మనము వెన్నెల ఎసెన్స్ అండి వెన్నెల ఎసెన్స్ మీ దగ్గర ఏదన్నా ఉన్నా వేసుకోవచ్చు నేను వెన్నీల ఎసెన్స్ ఒక టెన్ డ్రాప్స్ వేసుకుంటున్నాను టెన్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత మనము దాన్ని కలుపుకొని ఒక ఇప్పుడు ఒక బ మందటి పాత్ర తీసుకొని మీ దగ్గర కేక్ తిండి ఉంటాయి కేక్ తిండ్లో వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర స్టీల్ గిన్నె మందటి గిన్నెలో గిన్నెగా ఉంటే ఆ గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకుని నెయ్యి రాసుకొని మనం పొడి పిండి చల్లుకొని బాగా చేసుకోవాలండి అది చుట్టుపక్కల పిండి వేసుకుంటే మనకి కేక్ అనేది అటు అంటుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది ఉడికిన తర్వాత ఇప్పుడు కలుపు కలుపుకున్నాం కదా అండి ఇప్పుడు నేను అందులో కేక్ దాన్ని కలుపుకున్న తర్వాత మనము కేక్ అనేది దాంట్లోకి ఆ పాత్రలోకి మనం షిఫ్ట్ అనేది చేసుకుంటున్నాను మనం ఇప్పుడు షిఫ్ట్ చేసిన తర్వాత ఆ బౌల్ అనేది ట్యాప్ చేయాలండి నిదానంగా ట్యాప్ చేసుకోవాలి ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి మనం మీరు వీడియోలో ఫాస్ట్గా ట్యాప్ చేసేది కనిపిస్తుంది నిదానంగా స్లోగా ట్యాప్ చేసుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఒక ఒక బిర్యానీ పాత్ర ఉంటుంది కదండి అది తీసుకొని నేను పది నిమిషాలు దాన్ని బాగా హీట్ చే తీసుకున్నానండి హీట్ చేసుకొని నేను ఇప్పుడు ఆ కేకు వేసాను కదా బౌల్ ఆ బౌల్ కింద ఒక మూత పెట్టారండి దాంట్లో మూత పెట్టేసి ఆ మూత మీద ఈ కేక్ అనేది పెడుతున్నాను పెట్టేసి మనము నాకైతే ఒక గంట పట్టిందండి ఇది కేక్ ఉడికించుకోవడానికి ఒకరికి ఫార్టీ మినిట్స్ పట్టద్ది ఒకరికి ముక్కాల గంట పట్టద్ది ఒకరికి గంట పట్టద్ది నాకైతే గంట పట్టిందండి ఖచ్చితంగా ఇది మనం అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాలండి హాఫ్ అన్ అవర్కి అట్లా కేక్ని అనేది చూసుకొని మనం కేక్ ఉడికిందా లేదా అని ఒక చాక్తో తీసుకొని ఆ చాక్ సహాయంతో కానీ లేదంటే టూత్పిక్స్ టే టూత్పిక్స్తో కానీ గుచ్చుకుంటే మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అవుతుందండి నాకైతే గంట పట్టిందండి ఉడికేసరికి నాకైతే రెడీ అయిపోయింది మనం రెడీ అయి తీసుకున్నాక సల్లార్చుకొని మనము కేక్ అనేది చుట్టుపక్కల అంచులు ఉంటాయి కదండీ దాన్ని కట్ చేసి పెట్టి కట్టుకొని చుట్టుపక్కల కట్ చేసుకొని అంటే ఒక చిన్న ఏదన్నా అట్లా తీసుకొని ఒక బౌల్ తీసు ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బౌల్ ఇచ్చుకొని ట్యాప్ చేస్తే ఈజీగా ఊడిపోతుందండి నాకైతే కేక్ ఇట్లా వచ్చింది స్పాంజీ కేక్ అండి చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి పక్కా కొలతలతోటి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ ఆఫ్ యూ